ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి ఫ్రమ్ మెగా సబ్లిమేషన్ హోల్సేల్ హైదరాబాద్. సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మెగా సబ్లిమేషన్. మనం ఇప్పటివరకు చాలా రకాల లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చాలా చూసాము. మగ్ ప్రింటింగ్ వరకు స్టార్ట్ చేసుకునేసి టీషర్ట్ ప్రింటింగ్, మగ్ ప్రింటింగ్, గిఫ్ట్ ఆర్టికల్ ప్రింటింగ్, లేజర్ కటింగ్ అండ్ ఎంగ్రేవింగ్ మిషన్స్, అదేవిధంగా ప్లాటర్స్, క్యామియో అయితేనేమి, స్కై కట్ అయితేనేమి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాటర్స్, మొబైల్ స్క్రీన్ ప్రింటింగ్ బిజినెస్, టీషర్ట్స్, డార్క్ షీట్ టీషర్ట్ మీద ఏదైనా ప్రింట్ చేయాలి, ఆ బిజినెస్ అన్ని వెరైటీ ఆఫ్ బిజినెస్ చాలా వరకు చూసాము. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. వాటిని కంప్లీట్ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ఇవాళ మీ దగ్గరికి ఒక హాట్ కేక్ బిజినెస్ అయితే తీసుకొచ్చాను. అది వచ్చేసి అక్రాలిక్ షీట్ ప్రింటింగ్. యాక్చువల్గా ఈ విధంగా ఉంటుంది. ఈ కంప్లీట్ గ్లాసి లుక్ ఉంటుంది. దీన్ని యాక్చువల్గా మనం టూ డిఫరెంట్ వేస్లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి జనరల్ లో ఇన్వెస్ట్మెంట్లో ఏ విధంగా అయితే నేను ఇవాళ చూపిస్తాను. హై ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకోవాలంటే ఇంకా మీకు యూవి ప్రింటింగ్ మిషన్లో మీరు పెట్టుకోవచ్చు. మనం లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కస్టమర్ సబ్స్క్రైబర్స్ అంత ఎక్కువ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కోసం చూస్తున్నారు కాబట్టి లో ఇన్వెస్ట్మెంట్లో ఇటువంటి అవుట్పుట్ ఏదో ఎలా తెస్తామో మనం చూపుతాము. ఇవాళ మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ మనకు థర్మల్ లామినేషన్ రోలర్ ఒకటి కావాలి. ఇది వచ్చి కంప్లీట్గా మాన్యువల్గా వర్క్ అవుతుంది. ఇక రోల్ ఉంటుంది ఇక్కడ, ప్లస్ వితౌట్ పవర్తో నడుస్తుంది. అదేవిధంగా మనకు కావాల్సింది అక్రాలిక్ షీట్స్ కావాలి. ఇవి వచ్చేసి మనకి ఏ ఫోర్ సైజులో ఉంటుంది, ఏ త్రీ సైజులో ఉంటుంది. ఇన్ కేస్ ఈవెన్ మీరు కస్టమ్ సైజులో కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. కస్టమ్ మనకు కంప్లీట్ షీట్స్ ఉంటాయి, ఆ షీట్స్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనకు కావాల్సింది ఫోటో పేపర్ కావాలి. ఫోటో పేపర్ మనం జనరల్ ఇంక్జెట్ ప్రింటర్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీ దగ్గర ప్రింటర్ లేకుండా కూడా మీకు ఇంకేసి పెద్ద సైజులో కావాలనుకున్నా కూడా మీకు ఫోటో స్టూడియోస్లో వాళ్ళ హెల్ప్ తీసుకునేసి సింపుల్గా వాళ్ళు 10-15 రూపీస్లో చేసిస్తారు ప్రింటర్. ఏ3 ఐ థింక్ అరౌండ్ 40 రూపీస్లో అలా చేస్తారు, తీసుకోవచ్చు. అదేవిధంగా లామినేషన్ షీటు, ఇది యాక్చువల్గా డబుల్ సీల్ లామినేషన్ షీట్ ఉంటుంది. దీంట్లో మనకు మల్టిపుల్ రకాలు ఉంటాయి. మనకి స్పార్కిల్ ఉంటుంది, గ్లాసీ ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. యాక్చువల్గా కావాల్సింది ఇది. ప్లస్ అదేవిధంగా కట్టర్, ఇన్ కేస్ మన దగ్గర డిఫరెంట్ మీకు పెద్ద ఇలాంటి షీట్ తీసుకున్నప్పుడు దాన్ని కట్ చేసుకునేందుకు ఇలాంటి కట్టర్ ఉంటుంది. జనరల్ కట్టర్ కాకుండా ఇది కొంచెం హెవీ డ్యూటీ కట్టర్ ఉంటుంది. అదేవిధంగా డబుల్ టేప్, ఈ డబుల్ టేప్ ఎందుకు ఇచ్చేస్తాం అంటే మనం బ్యాక్ సైడ్ స్టిక్ చేసి వాళ్ళకి స్టిక్ చేసుకోవచ్చు. కంప్లీట్గా కావాల్సింది ఈ ఐటమ్స్ మనకు కావాలి. మనకు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో, ఫస్ట్ మనం ఫోటో పేపర్ ఏదైతే ఉంటుందో ఫోటో పేపర్ మీద మనం ప్రింట్ తీసుకోవాలి. ఈ ప్రింట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్ సెట్టింగ్స్ నేను మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈ ప్రింట్ సెట్టింగ్స్ ఏ విధంగా మనకు హై క్వాలిటీ ప్రింట్ కావాలో దానికి సెట్టింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మోస్ట్లీ, లేదంటే వాట్సాప్లో మనకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా వితిన్ 25,000 బడ్జెట్ రేంజ్లోనే మీకు యాక్చువల్గా మార్కెట్లో చూసుకుంటే కనుక ఈ ఏదైతే A3 యాక్చువల్గా ఇది 12-18 జనరల్గా ఎక్కువ సేల్ అయ్యేది. అదర్వైజ్ 8-12 రెండు సేల్ అవుతాయి. మన దగ్గర రెండు సైజెస్ ఉన్నాయి, అదేవిధంగా A4 సైజెస్ కూడా ఉన్నాయి. A4 సైజ్ కూడా ఉంది. ఈ 12-18 యాక్చువల్గా మీరు చూసుకుంటే 1500 తక్కువ అయితే మార్కెట్లో లేదు. మనకి యాక్చువల్గా ఓవరాల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 400 లోపే అయిపోతుంది. కంప్లీట్ వితిన్ 400 రూపీస్ లోపే అయిపోతుంది. ఇన్ కేసు మీరు A4 తీసుకుంటే, A4 అలా A12 తీసుకుంటే ఇంకా వితిన్ 200-220 రూపీస్లోనే మీకు కంప్లీట్ ప్రింటింగ్ కూడా అయిపోతుంది. మీ సేల్ వచ్చేసి అరౌండ్ 700-800 సేల్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వద్దాం. ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ మనం ఏంటంటే ప్రింటింగ్ తీసుకోవాలి. ప్రింటింగ్ కోసం జనరల్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్, ఇంక్జెట్ ప్రింటర్ మీరు తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్రింట్ తీసుకున్న దాన్ని యాక్చువల్గా మన దగ్గర లామినేషన్ షీట్ ఏదైతే ఉందో ఆ లామినేషన్ షీట్ని మనం కవర్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే కనుక ఇలా మనకు షీట్ వస్తుంది. దీనికి యాక్చువల్గా టూ టైప్స్ మనకు స్టిక్ చేస్తుంది పేపరు. పేపర్ సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. మన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే కనుక ఫస్ట్ నేను యాక్చువల్గా ఇది 3-లేయర్ లామినేషన్ షీట్. ఇది 2 సైడ్ గమ్ ఉంటుంది. ఒక సైడ్ మనం లేయర్ తీసేసి దీని మీద పెట్టి ఫస్ట్ లామినేట్ చేసుకోవాలి. సెకండ్ టైము దీన్ని ఏదైతే ఉందో ఎక్స్ట్రా లేయరు ఆ లేయర్ తీసేసి ఫోటోలు ఈ విధంగా స్టిక్ చేయాలి. మీకు అడిషనల్గా ఇంకొంచెం ప్రొడక్షన్ కావాలనుకునే కనుక దీని మీద కూడా సింగిల్ సైడ్ ఏదైతే స్టిక్కీ ఉంటుందో ఆ స్టిక్కీ ఉన్న లామినేషన్ షీట్ మనం తీసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేసి లామినేషన్ షీట్ అయితే రెడీగా ఉంది. అదేవిధంగా లామినేషన్ అక్రాలిక్ షీటు, లామినేషన్ షీటు, 3-లేయర్ లామినేషన్ షీట్ ఇది. ఫస్ట్ లామినేషన్ షీట్లో నుంచి 1 లేయర్ రిమూవ్ చేస్తాను. మనం జనరల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఎక్కడనేది లామినేషన్ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. కాబట్టి ముందుగా మీరు జనరల్ ఏదైనా నార్మల్ పేపర్ తీసుకుని దాన్ని లామినేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ షీట్ ఏదైతే ఉందో మీకు అరౌండ్ 250 కాస్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే షీట్ ఉందో దీన్ని ప్రాపర్గా మీకు రోల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్ ఈ విధంగా ప్రాపర్ రోల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ సపోర్టింగ్ షీట్ ఏదైతే ఉందో అది కూడా మనం కోసుకోవాలి. ఇక్కడ ఒక సైడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసాము. ఇక్కడ మనం అక్రాలిక్ షీట్ పెట్టేశాము. అక్రాలిక్ షీట్ ఏంటంటే కంప్లీట్గా మనం రిమూవ్ చేస్తే మనం కంప్లీట్గా ఇక్కడ స్టిక్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక కార్నర్లోనే తీసేసుకోవాలి మనము.
ఒక అడ్జస్ట్లో తీసేసుకోవచ్చు. ఒక అడ్జ్లో తీసుకునేసి దీన్ని నీట్గా స్టిక్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా చాలామందికి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, ఈ లామినేషన్కి కొంచెం టైం పడుతుంది మీకు కూడాను. ఒక అడ్జస్ట్లో ఫస్ట్ అయితే స్టిక్ చేయండి. ఇక్కడ స్టిక్ చేసిన తర్వాత మీరు చూడాలి, ఇంకా రోలర్లోకి పంపించండి. ఈ మాన్యువల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని రోల్ చేస్తూ ఉండాలి. అదే అసలు బ్యాక్ కూడా చేయండి, కొంచెం ట్రై చేసుకోవచ్చు కావాలనుకుంటే. ప్రతి టైమ్స్ అలా చేసిన తర్వాత దీన్ని తీసుకొనేసి ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ లైట్ బబుల్స్ వచ్చాయి. ఈ లామినేషన్ ఏదైతే మనం ప్రాపర్గా చేస్తామో అందు గురించి మీకు యాక్చువల్గా చెప్పడం జరిగింది. స్టార్టింగ్లో మనం ఏదైతే వుడ్ ఉంటుందో ఇలాంటివి మామూలుగా కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్ మీద ట్రై చేయండి, మీకు అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. లేకుంటే సూపర్ కవర్ మీద కూడా మీరు ట్రై చేయొచ్చు, బబుల్స్ లేకుండా ఏ విధంగా వస్తుందో అనేసి. తర్వాత అడిషనల్ లేయర్ ఏదైతే ఉందో ఇట్ సైడ్ దాన్ని రిమూవ్ చేయాలి. దాన్ని రిమూవ్ చేద్దామని ఇప్పుడు. తర్వాత మనం జస్ట్ ఇంకా మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని స్టిక్ చేయడమే ఉంటుంది. ఇంత సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, మీకు చూడడానికి ప్రీమియం లుక్ ఉంటుంది. మీకు వాల్స్ మీద చూసినా కూడా ఇంకొంచెం థిక్నెస్ మీరు పెంచుకుంటే కనుక ఇంకా బాగుంటుంది. బట్ మీకు ఏదైనా కట్టింగ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మనకు డిఫరెంట్ సైజులో షీట్ వచ్చినప్పుడు మనకు కావాల్సిన విధంగా చేసుకోవాలనుకుంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఏదైతే అదర్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను. దాన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేయకుండా మంచిగా రిమూవ్ చేయాలి. చేసిన తర్వాత మనం మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టిక్ చేసే దాన్ని కూడా మనం లామినేషన్ చేయాలి. ఏదైతే మన ఫోటో ఉందో ఆ ఫోటో తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ ఫోటోని మనం యాక్చువల్గా కొంచెం మనకి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్లో పెట్టేసుకోవాలి. దీన్ని కూడా మనం లామినేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని స్టిక్ చేస్తున్నాను ప్రాపర్ సైజులో చూసుకునేసి, ఎక్కడ స్టిక్ చేయాలో అక్కడ చేసేయండి. స్టిక్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని రోల్ చేసుకుంటూ ఈ లామినేషన్ షీట్ని తీసేయాలి మనం. ఈ కింద స్టిక్కర్ లాగుతూ మనం లామినేట్ చేయాలి. ఇంకా యాక్చువల్గా మనకి ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయింది, ఈ ఎక్స్ట్రా షీట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవచ్చు మనం. దీని మీద కూడా మనకి ఏదైనా ప్రొడక్షన్ కావాలంటే, ఎందుకంటే పేపర్ కాబట్టి ఇన్ కేసు మీకు వాటర్ ప్రూఫ్ కావాలనుకుంటే కనుక దీని మీద కూడా ఎక్స్ట్రా మనకి సింగిల్ సైడ్ అయితే మొబైల్ స్క్రీన్స్ జనరల్గా ఇచ్చేస్తుంటామో సింగిల్ సైడ్ లామినేషన్ చేసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మీకు వస్తుందా అంటే కనుక రావచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే మన ప్రాపర్ అడ్జస్ట్ కూడా మనకు ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేస్తాం కాబట్టి ఇది వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ. మన సిజర్స్ ఏదైతే ఉందో సిజర్స్తో వీడి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం కట్ చేసుకుని ఎగ్జాక్ట్ మనకు ఫ్రేమ్ షేప్ వస్తుంది. తర్వాత మనకు కావాల్సిన డబుల్ టేప్ ఏదైతే ఉందో ఆ డబుల్ టేప్ని మనం యూజ్ చేసుకునేసి ఈ డబుల్ టేప్ని మనం 4 సైడ్స్ కానీ లేకుంటే 6 ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 పెట్టుకునేసి మనం స్టిచ్ చేసేయచ్చు.
వాళ్ళ మీద ఈజీగా ఉంటుంది, వెయిటెస్ కాబట్టి వాళ్ళ మీద కూడా మీకు ఈజీగా స్టిక్ స్టాండ్ అవుతుంది, మౌంట్ అవుతుంది కాబట్టి. బట్ చూడడానికి ప్రీమియం లుక్ అయితే వస్తుంది డెఫినెట్గా. ఇది యాక్చువల్గా లో ఇన్వెస్ట్మెంట్లో మనం చేసే ప్రాసెస్. అదేవిధంగా మీకు యాక్చువల్గా చేయాలంటే ఎందుకు హై కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే కనుక, జనరల్గా యూవీ వచ్చేస్తుంది, యూవీ యాక్చువల్గా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. దాని ద్వారా యాక్చువల్గా 2400 వరకు కూడా సెల్ చేసే వాళ్ళు ఉన్నారు A3 సైజు. బట్ ఇదేంటే మనకు వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ లేకపోతుంది, అదేవిధంగా కాస్టింగ్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు ఎందుకంటే ట్రెండీ ఐటమ్ కాబట్టి మీరు ఇప్పుడు క్యాష్ చేసుకోవచ్చు. లో ఇన్వెస్ట్మెంట్లో ఈ యొక్క కొత్త బిజినెస్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా నెంబర్ ఏదో ఉందో స్క్రీన్ మీద లేక ఇంకా స్క్రీన్ డిస్క్రిప్షన్లో మీరు ఆల్వేస్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓవర్ వాట్సాప్ చేస్తే కనుక డెఫినెట్గా మీకు కాల్ బ్యాక్ ఉంటుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు డెఫినెట్గా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ DNREDDi.